Thadepally Gudem Bolishetty gariki kotta seat vastadanna ready vastadu istharu mari akka last time odi poyaru kada Bolishetty teppadindi ee kotta guarantee ee ela undi ikkada matham east godavari west godavari lo Pawan Kalyan gar clean sweep chestu unnaru aa dashika kanipistundi seatlu paranga teppadindanna ronaldo seatlu సీట్లు ప్రకారం అయితే న్యాయం జరగలేదు సీట్లు అయితే ఇంకా సమన్యాయం చేయలేదు దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటారా ఈ జనసేన పార్టీకి ఈసారి కనిపిస్తుంది చుంటే బాగుంటుంది అంటారా చుంటే సమన్యాయంగా పుత్తంటే పుత్తే కదా సమన్యాయంగా ఉండాలా అది జనసేనకి మట్టి సీట్లు తగ్గించారు ఏంటి మరి ఈసారి ఓట్లు అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయా టీడీపీకి వేస్తారా టీడీపీ దించిన చోట చెప్పలేరు అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గా అనౌన్స్ చేస్తే ఏమన్నా చేంజ్ అవుతుంది అంటారు ఈ సీట్లు ఇన్నే ఉంచి ఆయనకి ఏమన్నా సీఎం ఇస్తానంటే ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు ట్రాన్స్ఫర్ అవుతుంది అలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది సీట్లు రకమైనా కానీ ఆయన బాగా చూడాలనుకుంటున్నారు ఆయన కావాలి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎలా ఉండబోతుంది బొలిశెట్టి గారికి శ్రీనివాస్ బట్టి పక్క అండి బాగా ఎక్కడైనా సరే బాగుంది ఆయన ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఏమన్నా ఇప్పుడు 10 రూపాయలు లేని వాళ్ళకి ఆయన ఫిట్ పెట్టేస్తున్నాండి సీటు గారు అంటే ఏదో ఏదైనా కానీ దానికోసం ఏంటంటే మా ప్రతి ఓవర్లో కూడా మా పక్కల పల్లెటూరులో అండి పల్లెటూరు వలన ప్రతి ఓవర్లో కూడా ఆయనకే మొక్కు చూపుతున్నారండి ఎక్కువ 100కి 90% ఆయనకి మొక్కు చూస్తున్నారండి అదండి గ్యారంటీ ఈసారి ఆయన వైసీపీ కూడా అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది ఆయన కోటి ఎవరి నమ్మకం వాళ్ళదండి నమ్మకం మీ నమ్మకం మీద మా నమ్మకం ఎలా ఉంటుంది మా నమ్మకం ఎలా ఉందండి అది జనసేన మరి సీట్లు తక్కువ ఇచ్చిందని ఏమన్నా అసంతృప్తిగా ఉందా తక్కువ అంటే తక్కువ ఇచ్చారండి కానట్లేదు మరి ఏం చేస్తామండి ఈ వరకేమో అతను చేసి తక్కువ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎవరి మటుకాల్లో నిజంగా నిలబడాలన్నా కానీ సీట్లు నిలబడాలన్నా కానీ తక్కువ ఇచ్చారనుకున్నారో 10 రూపాయలకు డబ్బు ఖర్చు పెడితే కానీ ఎలా పొందలేదని వచ్చిపోయడం లేదు అవును కదండి దానికోసం ఏంటంటే ఆయన ఏంటంటే ఇప్పుడు అతను అన్నాడు కదా ఇంకా నిక్కడం తెల్లదు కానీ ఎన్ని సీట్లు అన్నది ఇంకా తెల్లదండి ఇంకా అవునండి సరే ఎలా ఉన్నా కానీ ఇద్దరు మరి అధికారంలోకి వస్తారనుకున్నారు ఈసారి కంపల్సరీగా వస్తారండి ఇప్పుడు 24 సీట్లు ఇచ్చినా జనసేన 24 కొడద్దు అనుకుంటున్నారు 24 కంపల్సరీ కొడుతుంది ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి జట్టపల్లి నుంచి వచ్చాను నా పేరు నాని నేను ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్లు అందరికీ పథకం పెట్టింది బాగానే ఉందన్న లైసెన్స్ లేదని కొంతమంది రావట్లేదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాని గురించి పక్కనటేనన్న ఒక మద్యపాన నిషేధం అని అన్నారు ఫస్ట్ మళ్ళీ తర్వాత ఇచ్చారు దానికి రైట్ ఓకే సరే అన్న పొద్దున్నే సందల దాకా ఆటో తోలుకొని ఒక 500 వస్తాయన్నా ఒక 300 అద్దె కట్టుకుంటాం ఒక 200 ఉంటాయి ఏంటి ఇదివరకు అయితే ఒక 70 రూపాయలు 100 రూపాయలు అట్టుకెళ్తే క్వార్టర్ వచ్చేది ఇప్పుడు క్వార్టర్కి వెళ్తే 90 కూడా రావట్లేదు ఏంటన్నా నాకు బిల్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుందన్న నాకు ఆల్కహాల్ అలవాటు ఉంది ఇదివరకు నేను తాగి ఉన్నాన్న ఇప్పుడు ఈ రేట్లు చూసి పోనీ కాస్ట్ అయినా పోనీ అన్న బ్రాండ్ దొరుకుతుందన్న అన్నిటిలో ఒకటే మందు వస్తుందన్న కల్తీ మందు వస్తుందన్న అలా ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా దారుణంగా ఉంది రౌడీ రాజకీయం అయిపోయింది పోను ఏదైనా కొనుక్కొని ఎక్కడన్నా తాగిదామన్నా సరే వచ్చి పోలీసులు వచ్చి లాఠీలు ఇచ్చి కొడుతున్నారన్న ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న అన్నా రౌడీ రాజకీయమే అంటే వైఎస్ఆర్ సిపిఐ జనసేనకి ఎలా ఉండబోతుంది ఈసారి జనసేన గట్టి పోటీ ఉండదన్న ఏంటి పక్క టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈసారి పక్క తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీను గారే ఒక కంపల్సరీ వస్తారు ఎందుకంటే బొలిశెట్టి శ్రీను గారికి ఉన్న ఫాలోయింగ్ ఎవరికి లేదు ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా వాళ్ళకి తెలియదు ఏంటన్నా నేను ఒక కుర్రాన్ని యూత్ చెప్తున్నాను ఆ యూత్ నేనన్నా నేను 10th వరకు చదివానన్నా ఎంత చదివి నేను 2 సంవత్సరాలు అవుతుంది ఆటో డ్రైవర్ ఓకే ఈసారి పక్కాగన్నా 24 గెలుస్తారంట 24 సీట్లలో 24 అన్నా కంపల్సరీ బాగా వచ్చేస్తారన్నా బాగా తన్నుకొండ వచ్చేస్తారు తూర్మాన్ తాడేపల్లిగూడెం తూర్మాన్లో నీలాద్రిపురం ధర్మరాజు గారు ఎన్వీ రంజనీయులు గారు దెబ్బదెబ్బ మీద ఉన్నారు ఇద్దరు ఇంకా అన్ని టికెట్లు అనౌన్స్ చేశారు కానీ నీలాద్రిపురం ధర్మరాజు గారు అనౌన్స్ చేయలేదు దానివల్ల అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ధర్మరాజు గారికి కొంచెం బాగుంది క్యారెట్ జనసేనకి సీట్లు తక్కువ ఇచ్చారని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు ఏంటి పరిస్థితి అది జనసైనికులు ఎవరో బాధపడలేదన్న వైసీపీ వాళ్ళే కావాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మీకు 24 సీట్లకి గెలవడం ఎలాగని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి జనసేన వాళ్ళే ఇలా చేస్తున్నట్టు సృష్టిస్తున్నారు అంతే 24 సీట్లు సరిపోతాయి అంటారు మరి పర్లేదా 40 సీట్లు అన్నారు 24 ఇచ్చారు ఇంకా 16 సీట్లు వస్తాయని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న అనౌన్స్ చేశారు వస్తాయని ఈ సభ తర్వాత అనౌన్స్ చేయొచ్చు 24 సీట్లు ఇచ్చినా కానీ 24 గెలిపించుకుంటారా
24 ఇప్పుడు ఇచ్చిన 24 సీట్లు కూడా గెలిచే 24 సీట్లే కదన్నా, ఇప్పుడు ఇచ్చే 16 సీట్లు కూడా ఇప్పుడు తణుకు ఉంటూరు తాడేపల్లి కూడా అనౌన్స్ చేయలేదు, అటువంటి అనౌన్స్ చేసి ఇస్తారా అన్ని కూడా గెలుస్తారంటారు పక్కాగా? 24 ఇచ్చినాయి పక్కా గెలిచే, 16 సీట్లు కూడా గెలిచే. పవన్ కళ్యాణ్ గారికి మరి అధికారంలో షేరింగ్ వస్తుంది అనుకుంటున్నారు? రావాలి, ఎందుకంటే 2014 నుంచి 14 సంవత్సరాలు, 2009 నుంచి ఇప్పుడు 14 సంవత్సరాలు అంత అయింది, చేయాలి కదా మరి. కొంచెం 2 సంవత్సరాలున్నారా, ఈయనకి 2 సంవత్సరాలున్నారా, బాగుంది. అంటే ఇప్పుడు 24 సీట్ల వల్ల ఓట్లు జనసేన నుంచి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకుంటున్నారు? జనసేన కావచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారికి సీఎంగా ఉంటారు అంటే ట్రాన్స్ఫర్ అవుతాయా? అవగానే 2 సంవత్సరాలున్నారా, 2 సంవత్సరాలు ఈయనైతే చాలా బాగుండేది. కానీ ఆ మొక్క చెప్పకుండా 24 వన్ సైడ్ అవ్వదు కానీ 24 సీట్లు అవడం వల్ల ఈ వైసీపీ వాళ్ళు కుమారం చెప్తున్నారు అంతే, ఏం లేదు. మీకేమనిపించింది 24 సీట్లతో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనౌన్స్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అవుతారండి. 24 ఇచ్చినా పర్లేదు, సీఎం అవుతారు, బాగుంటుంది. అలా అయితే ఈసారి గట్టిగా అవకాశం ఉంటుంది అంటారు, వన్ సైడ్ జరుగుతుంటారా ఓటింగ్ అంతా? పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు ఆయనదేనండి. ఏంటి ఎలా ఉంది జనసేన పార్టీకి ఇక్కడ చూసుకోవాల్సలేదు బ్రో? అవసరం లేదా? బంపర్ మెజార్టీ తగ్గుతుంది ధర్మరాజు గారు. ఏంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన ఉంటే ఎంత దూరం మేము రావు కదా బ్రో, అక్కడే ఉంటాం కదా. పరిపాలన ఉంటే చదువుకున్నారు బ్రో, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, చేస్తున్నాం కాబట్టి తిరుగుతున్నాం బ్రో సొంత డబ్బులతో. సొంత డబ్బులు డబ్బులు ఏమవ్వలేదు ఇక్కడ, డబ్బులు అలాంటివి తిరిగే పార్టీ కాదు బ్రో, బిర్యానీ పొట్లకి పెట్రోల్కి వాటికి వచ్చే పార్టీ కాదు, దమ్ముగా సొంత పెట్రోల్తో సొంత బిర్యానీతో. మీరే బాక్స్ కట్టుకుని వచ్చారా? బాక్స్ తీసుకుని వచ్చారు? బాక్స్ అవసరం, దానిలో చాలా మంది ఉన్నాయి కదా, తీసుకుని కొడుకుని తీసుకొచ్చు. ఏంటి ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది ఈసారి? పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఉండదు, ఒకసారి బంపర్ మెజార్టీతో నగితే పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గి వచ్చినాయి అని కొంతమంది బాధపడుతున్నారు. అన్న వ్యూహం అన్నకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ఎవరికి వెళ్దాం, అన్న వ్యూహం అన్నకి తెలుస్తుంది. ఆయన వదిలేమంటావు? ఆయన వదిలేండి. ఏంటి పోతే మరి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వ 24 సీట్లు ఇస్తాను కొంతమంది ఎందుకు 24కి 24 గ్యారంటీగా వస్తాయి బ్రో, అది మేము నగ్గించుకుంటాం. అంటే 24 సీట్లతో ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా, సీఎంగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? పవర్ షేరింగ్తో సీఎం అవుతాడు బ్రో 24లోనే, సీఎం సీఎం అయితే బాగుంటుంది. అవును బ్రో. ఇప్పుడు వన్ సైడ్ అవుద్దా ఓటింగ్? వన్ సైడ్ ఎందుకు అవుద్ది బ్రో? జనసేనకి లేదా టీడీపీకి వన్ సైడ్గా పడతాయి అనుకుంటున్నారా? పడతాయి బ్రో. సీఎంగా అనౌన్స్ చేస్తే అవుద్ది బ్రో, పడుతుంది బ్రో, ఉప్పైనా పడుతుంది బ్రో, ఉప్పైనా 24 సీట్లు వస్తాయి బ్రో గ్యారంటీ వస్తాయి. మీరేం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇంటర్. ఏంటి ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? ఏం లేదు, బాగా వైసీపీ అభివృద్ధి ఏమైనా కనిపించిందా కంపెనీలకు? ఏం లేదు, వేస్ట్, అనవసరం. అయితే